తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సతీష్ వేమన్ను ఎన్ఆర్ఏలు ఘనంగా సన్మానించారు. వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి టీడీపీ నేతలు గోరంట్ల బుజ్జయ్య చౌదరి, కొమ్మలపాటి శ్రీధర్, పాతూరి నాగభూషణం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వాషింగ్టన్ డీసీ తానా ప్రతినిధులతో పాటు పలువురు ఎన్ఆర్ఏలు కూడా పాల్గొన్నారు. ఇక్కడ వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన తాను లీడర్షిప్ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. తప్పకుండా రాబోయే రోజుల్లో మా మీద ఒక గురుతర బాధ్యత ఉంది. తప్పకుండా ఒక తానా భవన్ అయితేనేమి ఈ 40 వస్తున్న తానాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలి అనేది కూడా చాలా మేము కసరత్తు చేస్తున్నాం. తప్పకుండా 2019లో కూడా కన్వెన్షన్ వాషింగ్టన్లో చేయడానికి కూడా ఏర్పాట్లకి చూస్తున్నాము. దాని అప్రూవల్స్ అలాగే కమిటీ అప్రూవల్ కానీ సైట్ సీయింగ్ టీమ్ కూడా అప్రూవ్ చేసేదాన్ని కూడా నెక్స్ట్ 2-3 నెలల్లో కూడా ఒక అఫీషియల్గా కూడా దాని అప్రూవల్ తీసుకుని ఆ కన్వెన్షన్ కూడా ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున మేము ఇక్కడ మా సతీష్ వేమన గారు ప్రెసిడెంట్షిప్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. తన నాయకత్వంలో మేము అందరం ముందుకు తీసుకెళ్తూ చాలా మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను. ప్రత్యేకంగా మహిళల కోసం ఫస్ట్ ఈసీ కమిటీలో మహిళ అంటే తానా మహిళా రక్ష అనే ప్రోగ్రామ్ని సతీష్ వేమన గారు ఇనిషియేట్ చేశారు. దానికి నేను నాయకత్వం వహిస్తున్నాను. ఈ బాధ్యతని నాకు అప్పగించినందుకు మా నాయకత్వం అందరికీ, సతీష్కి ఎస్పెషలీ, అలాగే మా సహనాయకత్వం అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మొన్న సెయింట్ లూయిస్లో తానాలో ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన సతీష్ వేమన గారికి నా తరపున, మా కంప్లీట్ తానా కార్యవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇవాళ వర్జీనియాలో లీస్బర్గ్లో ఆయన్ని అభినందిస్తూ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. అక్కడికి ఇక్కడ ఉన్న తెలుగువారు హూ ఇస్ హూ అందరూ రావటం జరిగింది. అందరూ ఆయన్ని అభినందనలతో ఇచ్చేయటం జరిగింది. అలాగే దీనికి అన్ని ప్రాంతాల నుంచి తానా నాయకత్వం డాలస్ నుంచి, న్యూయార్క్ నుంచి, నార్త్ కెరలైనా నుంచి, అలా అన్ని చోట్ల నుంచి రావటం జరిగింది. జయశంకర్ తాలూరు గారు చెప్పినట్టు సతీష్ ఆత్మీయ సమావేశానికి అన్ని చోట్ల నుంచి వచ్చినట్లుగా అట్లాంటి నుంచి రావడం జరిగింది. సో ముందుగా అందరికి కూడా ఈ 2017 నుంచి 2019 జరగబోయే తానా కార్యక్రమాలు అన్నింటిలోనూ సతీష్ వేమన నాయకత్వంలో మేమందరం కూడా ఎన్నో కొత్త కార్యక్రమాలు చేపడతామని, అలాగే సేవా కార్యక్రమాలు ప్రతి చిన్న నగరాల్లో కూడా పెద్ద నగరాలతో పాటు విస్తరించే చేస్తామని, అలాగే తానా భవన్ మన సతీష్ వేమన సెయింట్ లూయిస్లో తను ప్రామిస్ చేయడం జరిగింది. సో అది మేజర్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్గా తీసుకుని అందరం కూడా సతీష్తో పాటు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మేమందరం మా సహాయ సహకారాలు అందిస్తాము. అలాగే తానా ఫౌండేషన్, టీమ్ స్క్వేర్, తానా కేర్స్, అలాగే అన్ని సేవా కార్యక్రమాలు తో పాటు కొత్త కార్యక్రమాలు కూడా తప్పకుండా మీరు ఈ 2 సంవత్సరాల్లో చూస్తారు.